ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుని చంపేస్తాడంట. ఇది ఎవడో బచ్చాగాడో గల్లీగాడో లేకపోతే పాలస్తీనాకు సంబంధించినటువంటి హమాస్ తీవ్రవాదులు కాదు, ఒక దేశ అధ్యక్షుడైనటువంటి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ గారు మాట్లాడుతున్నాడు. వీడికి ఉన్నంత మతపెచ్చం కొట్లేదు, వీడు ఖలీఫా రాజ్యానికి ఖలీఫా అని ఫీల్ అవుతుంటాడు, ప్రపంచం మొత్తాన్ని మతరాజ్యం చేయాలనుకుంటుంటాడు. వీడికి ఉన్నటువంటి దురదే ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సమస్య. పాలస్తీనాన్ని సమర్థించడం వరకు ఓకే, కానీ హమాస్ తీవ్రవాదుల్ని సమర్థిస్తాడు, హమాస్ తీవ్రవాదుల చర్యని సమర్థిస్తాడు, తీవ్రవాదాన్ని కూడా సమర్థించేటువంటి నీచాతి నీచుడు అనమాట. వీడు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. యాజ్ ఇజ్రాయెల్ స్టెప్స్ అప్ ఇట్ అటాక్స్ ఆన్ ద గాజా స్ట్రిప్ ఇన్ ఇట్స్ అసాల్ట్ ఆన్ హమాస్ ఫైటర్స్, ఏ టర్కిష్ మినిస్టర్ రిపోర్టెడ్లీ సెట్ టు బెంజమిన్ నెతన్యాహు దట్ వన్ డే హీ వుడ్ బి షాట్ అండ్ కిల్డ్. టర్కిష్ డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిపోర్టెడ్లీ మేడ్ ద కామెంట్ ఇన్ ఏ రిప్లై టు నెతన్యాహుస్ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్, ఫార్మర్లీ ట్విట్టర్. ఇది తీవ్రమైనటువంటి ఈ స్థాయిలో ఒక మంత్రులు ఈవెన్ ఎర్డోగన్ అదే తరహా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నానో సోయిగా తెలిసినే మాట్లాడతారు, దాన్ని బట్టి వీళ్ళ మనస్తత్వం ఎట్లుంటుందో అర్థం చేసుకోవచ్చు.